हाय हेलो वेलकम बैक टू माय चैनल रायलसीमा यूनिवर्सिटी ईरोज लास्ट सेमिस्टर अंटे फिफ्त सेमिस्टर लो एवरैते थियरी रास्तुन्नारो वाल क्वेश्चन पेपर इदी कावालंटे मीरु कोड चूडोच्चु ई पेपर लो ईरोज ए क्वेश्चन्स वच्चायी एवि चदिते खच्चितंगा पास अवुतारन्न दानि गुरिंचि अयिते डिस्कस चेद्दामु ओकवेळ मा चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि षेर चेयंडि चैनल नि अयिते सब्स्क्राइब चेसुकोंडि इदैते सब्जेक्ट पेर वच्चेसि लो टेंपरेचर फिजिक्स अंड रिफ्रिजरेशन सो इदैते फस्ट क्वेश्चन एस्से लो जोल केल्विन एफेक्ट लिंडेस मेथड वच्चिंदि कावालंटे मीरु गैड चूडोच्चु इक्कडैते इदि केएसआर गाइड रायलसीमा यूनिवर्सिटी वाले केएसआर गाइड ने वाड़ता रू सो इदी गाइड लो जोल थॉमसन एफेक्ट अने असल क्वेश्चन लेदु नेनु इव्वडेमो अनुकुन्ना कानी इदिच्चारु नेनु चदुवुकोनि पोयानु काबट्टी अटेंड चेयगलिगानु काबट्टी मीरु रेंडु क्वेश्चन्स अयिते खच्चितंगा नेर्चुकोंडि जोल थॉमसन एफेक्ट अडियाबैटिक डिमैग्नेटाइजेशन ఒకవేళ మీ దగ్గర ఈ క్వశ్చన్ కి నోట్స్ లేవంటే కమెంట్ చేయండి నేనైతే మంచి నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను పిడిఎఫ్ కూడా షేర్ చేస్తాను ఇవైతే ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఇంకా ఇక్కడ లిక్విఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి ఇవి నాలుగేమో ఉన్నాయి ఇవన్నీ మేము నేర్చుకోలేమంటే ఇవి రెండు నేర్చుకుంటే చాలు ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి తగులుతుంది లేదు మాకు నమ్మకం లేదంటే ఈ నాలుగు ఇక్కడ ఉన్న రెండు మెథడ్స్ లో ఇంకా షార్ట్స్ లో కూడా ఎస్సేకి ఇవ్వొచ్చివి నైట్రోజన్ ది కూడా కాబట్టి హైడ్రోజన్ ఒక్కటన్న నేర్చుకో హైడ్రోజన్ లిండేస్ లో ఏది ఒకటి నేర్చుకోండి మూడు క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు ఇంకా అవి కూడా నేర్చుకోలేమంటే ఇంకా ఏం చేయలేము అంతన్న నేర్చుకోవాల్సిందే లేదా ఇవి రెండు అయితే ఖచ్చితంగా చూసుకోండి మేము మూడు కూడా చదవాలేమంటే ఈ రెండు అయితే ఖచ్చితంగా చూసుకోండి నేను నోట్స్ కూడా ఇస్తాను మీరు కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇవైతే షార్ట్స్ తర్వాత చూద్దాం ఇదైతే సెకండ్ యూనిట్ లో గ్యాస్ థర్మోమీటర్ ఎక్స్‌ప్లెయిన్ వర్కింగ్ అని ఇచ్చారు దాని తర్వాత వేపర్ ప్రెషర్ థర్మోమీటర్ అయితే వచ్చింది గ్యాస్ థర్మోమీటర్ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి ఇది కేఎస్ఆర్ గైడ్ లోనే నేను చెప్తున్నాను ఒకవేళ మీరు ఏమంటారు టెక్నికల్ గైడ్ యూస్ చేస్తే ఈ క్వశ్చన్స్ కొంచెం మార్పులు ఉండొచ్చు ఏదైనా కానీ క్వశ్చన్స్ అయితే సేమే ఉంటాయి గ్యాస్ థర్మోమీటర్ ఇక్కడ ఉంది వేపర్ ప్రెషర్ థర్మోమీటర్ ఇక్కడ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే గ్యాస్ థర్మోమీటర్ అనేది కొంచెం లాంగ్ రాయొచ్చు ఆన్సర్ వేపర్ ప్రెషర్ థర్మోమీటర్కి కొంచెం ఉంది మ్యాటర్ కాబట్టి నేనైతే గ్యాస్ థర్మోమీటర్ అటెండ్ చేశాను క్వశ్చన్ ఇంకా ఇవి చిన్న చిన్న ఉన్నాయి ఆన్సర్స్ నేర్చుకోవాలి రెండు క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఏవో ఒకటి అంటే ఇవి రెండు లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఇవి రెండు మళ్ళీ తగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు పర్ఫెక్ట్ ఉండండి ఇంకా రెసిస్టెన్స్ థర్మోమీటర్ థర్మోకపుల్ మ్యాగ్నెటిక్ థర్మోమీటర్లో మీకు ఇది షార్ట్ మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ అనేది షార్ట్ ఇంకా ఈ రెండిట్లో నేర్చుకోండి చాలా సింపుల్గా ఉంది అది కూడా నోట్స్ పెడతాను కావాలంటే మీరు నాకైతే కమెంట్ చేయండి మళ్ళీ నేను పెట్టిన తర్వాత ఎవరు చూడకపోతే ఏం లాభం ఉండదు దాని తర్వాత థర్డ్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాము థర్డ్ యూనిట్లో వచ్చేసి ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి వేపర్ అబ్సార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వచ్చింది ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్స్ వచ్చింది ఇదైతే థర్డ్ యూనిట్లో చూద్దాము వేపర్ అబ్సార్ప్షన్ వచ్చింది కంప్రెషన్ అబ్సార్ప్షన్ అనేవి రెండు ఉంటాయి ఇందులో క్వశ్చన్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 8 క్వశ్చన్స్ ఉన్నాయి 8 ఎస్ఎస్ చదివే వరకు మన బుర్ర మొత్తం ఖాళీ అయిపోతుంది కాబట్టి ఇందులో రెండు క్వశ్చన్స్ చూసుకుంటే మూడు క్వశ్చన్స్ చూసుకుంటే చాలు ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ రిఫ్రిజిరేషన్స్ చూసుకోవాలి వేపర్ కంప్రెషన్ వేపర్ అబ్సార్ప్షన్ చూసుకోండి ఇంకా ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ రిఫ్రిజిరెంట్స్ అనేది ఈ క్వశ్చన్ ఇక్కడైతే నాకు దొరకలేదు ఈ క్వశ్చన్ ఉంది అది అయితే సిలబస్లో అది టెక్నికల్ దాంట్లో ఉంది కెమెరా షేక్ అవుతుంది కొంచెం నేను చేతితో పట్టుకొని తీస్తున్నా వీడియో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ఈ రెండు చూసుకోండి నేను మొత్తం పేపర్ పెడతాను స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి ఓకే నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ అయితే హౌ డజ్ ఏ రిఫ్రిజిరేటర్ వర్క్ అని ఉంది
వాట్ ఈజ్ కండెన్సర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండెన్సర్స్ అని ఉంది. ఇందులో కంప్రెసర్స్ టైప్స్ కండెన్సర్ టైప్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్, అవి కంప్రెసర్, ఎవాపరేటర్, కండెన్సర్స్. ఇంకొకటి రిఫ్రిజరెంట్ లీకేజ్ డిటెక్షన్ ఉంది. ఇందులో మనం ఈ 5 క్వశ్చన్లలో 3 నేర్చుకుంటే చాలు. ఇవి 3 అయితే ఈ 3 అయితే ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. లేదు ఈ 3 నేర్చుకోలేము అంటే ఈ 3 స్టార్టింగ్ ఫస్ట్ నుండి 3 అన్న లాస్ట్ ఈ 3 అన్న నేర్చుకోండి. ఇది షార్ట్కి ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది షార్ట్కి రావచ్చు. కానీ కన్ఫామ్గా అయితే ఇందులోనే ఇవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పేపర్లో కూడా అదే ఇచ్చారు, ఇక్కడ కండెన్సర్ ఇచ్చారు. మేబీ ఈసారి కంప్రెసర్ అన్న ఎవాపరేటర్ అన్న రావచ్చు, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సేఫ్ స్టోరేజ్ టెంపరేచర్ ఫర్ బయోలాజికల్ మెటీరియల్స్. ఇంకొకటి సూపర్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమాజినరీ. ఇది సూపర్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజరీ ఇమాజినరీ చెప్పేశాను. డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి తొందర చెప్పేయాలి. ఇక్కడైతే అది ఎంఆర్ఐ క్వశ్చన్. ఇది ఎంఆర్ఐ ఈ క్వశ్చనే అట్లా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇది మ్యాక్సిమం ఇందులో అయితే మీరు 2 పార్ట్స్ లట్టు ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఈ క్వశ్చన్ సూపర్ ఎంఆర్ఐది హైడ్రోజన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా చిన్నగా ఉంటుంది క్వశ్చన్, అది నేర్చుకోండి. షార్ట్కి అయితే రావచ్చు. ఇంకా ఫుడ్ ఫ్రీజింగ్ బయోలాజికల్ మెటీరియల్కి 2 ఒకటే ఆన్సర్ రాసినా సరిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం సేమ్గానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వాటర్ కూలర్స్, కోల్డ్ స్టోరేజెస్, ఐస్ ప్లాంట్స్ అయితే ఇవి ఏమంత ఇంపార్టెంట్ కాదు, రావు కూడా ఈ క్వశ్చన్స్, మ్యాక్సిమం రావు అవి. అండ్ నెక్స్ట్ అయితే షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఇప్పుడు లెసన్ వైజ్గా ఇవి చాలా ఈజీగా వచ్చాయి, షార్ట్ ఆన్సర్స్ అన్నీ అటెండ్ చేయవచ్చు. ఇదైతే సూపర్ కండక్టివిటీ ఫస్ట్ది, అది క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్స్లో మేము జస్ట్ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవే మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇవైతే చూసుకోండి, ఈ పేపర్కి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నెక్స్ట్ అయితే ప్రైమరీ అండ్ సెకండరీ థర్మోమీటర్స్. ఒకవేళ థర్మోమీటర్స్ క్వశ్చన్ మీరు ఎస్సేలో చదివినట్టయితే ఇందులోనే కవర్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ నేను చెప్పాను కదా షార్ట్కి వస్తుందని, ఇక్కడ వచ్చింది. ఇక్కడైతే ఐడియల్ రిఫ్రిజరెంట్ అనేది రిఫ్రిజరెంట్ని ఎలా ఉంటే అది మంచిది అన్నట్టు ఉంటుంది దానికి, దాన్ని ఓన్గా కూడా రాయొచ్చు, ఏమంత పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడైతే COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని COP అని కూడా చెప్తారు. ఇట్లా కూడా ఇవ్వచ్చు, అది ఇండైరెక్ట్గా క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నప్పుడు. ఇదైతే హౌ టు డిఫ్రాస్ట్ రిఫ్రిజిరేటర్ ఉంది, ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇంకా ఇదైతే డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ కోల్డ్ స్టోరేజ్, ఇది షార్ట్కి వచ్చింది. ఇది ఓన్గా కూడా రాయచ్చు, ఎందుకంటే మనం బయోలాజికల్ మెటీరియల్స్ని నేర్చుకుంటే ఆ క్వశ్చన్. కోల్డ్ స్టోరేజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏమన్నా వస్తువులు చెడిపోకుండా ఉండడానికి రిఫ్రిజిరేటర్ యూస్ చేస్తాము, అట్లాంటివి కోల్డ్ స్టోరేజ్ అంటే నథింగ్ బట్ ఫ్రిడ్జ్లో పెడితే చల్లగానే ఉంటుంది కదా, దాని గురించే రాసి ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సెమ్ అయితే దగ్గర పడుతుంది, ఏ సెమ్ అయినా కానీ ఫస్ట్ నుండి 5th వరకు, ఏ 6th వరకు ఏ సెమ్ వాళ్ళన్నా కమెంట్ చేయండి, నేను అవైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.